ఇక నల్గొండ జిల్లాలో తన కుమారులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయడంలో రెండేళ్లుగా అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నల్గొండ ఆర్డీఓ ఆఫీస్ ఎదుట రిటైర్డ్ ఆర్డీఓ బషీరుద్దీన్ ఆందోళనకు దిగారు. న్యాయవాది సివిల్ ఇంజనీర్లు అయిన మసీయుద్దీన్ జియావుద్దీన్లతో నిరసన చేపట్టారు. ఇవ్వడం లేదని, దీంతో తమకు రైతు బంధు సహాయంతో పాటు వ్యవసాయ రుణం సైతం అందడం లేదని బషీరుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ భూమికి పాస్ పుస్తకాలు జారీ చేయాలని కోరారు. రిటైర్డ్ ఆర్డీఓ చిన్న ఉద్యోగం నుంచి ఆర్డీఓ వరకు 39 సంవత్సరాలు సర్వీస్ చేసి 1995లో రిటైర్ అయినాను. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఎంతో సేవలు చేశాను, ఎంతో పని చేశాను, కష్టపడ్డాను, ముందుకు వెళ్ళాను. చిత్తూరులో డిఆర్ఓ పని కూడా చేశాను. కానీ నా పిల్లలకు 15 ఎకరాలు చేయకుండా రెవెన్యూ వాళ్ళు నష్టపరుచుతున్నారు. నేను కూడా పదే పదే ఆఫీసర్లకు మొరబెట్టాను, అప్లికేషన్లు సమర్పించాను. కానీ ఎటువంటి ఫలితం అనేది ఇంతవరకు దొరకలేదు. విధి లేక ఈరోజు మేము ధర్నా ఆర్డీఓ ఆఫీస్ ముంగల నిర్వహిస్తున్నాము. బషీరుద్దీన్కి సంబంధించిన భూమి ఇష్యూ అంతా కూడా ఓకే అయిందండి. ఇప్పుడు కనగల ఆర్ఐ అండ్ విఆర్ఓ వస్తున్నారు. ఖాతా అన్సైనింగ్ లేకపోవడం వల్ల ఇంతకుముందు లేదు. ఖాతా అన్సైనింగ్ వీక్లో కంప్లీట్గా ఆయన ప్రాబ్లము సాల్వ్ అయింది. ఇన్ని రోజులు ఖాతా అన్సైనింగ్ ఆప్షన్ లేకపోవడం వల్ల లేట్ అయింది. అంటే ఆయన భూమి వేరే వాళ్ళకి పడ్డది అని చెప్పి ఆపేశారు. ఆప్షన్ లేకుండా ఇప్పుడు ఖాతా అన్సైనింగ్ ఆప్షన్ వచ్చేసింది కాబట్టి ఖాతా అన్సైనింగ్ ఆప్షన్లో పెట్టామని చెప్తారు. ఇందాకనే మన గిద్దవారితో మాట్లాడాను, కనగల్ ఆర్ఐ అండ్ విఆర్ఓ వాళ్ళిద్దరు కూడా వస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి వాళ్ళకు చెప్పి తీసేస్తారు. అప్పుడు ఎంట్రీ అవ్వడం వల్ల ఆర్డీఓ తహసీల్దార్ ఆఫీస్లో ఉంటుంది.